प्रभु प्रसाद चैनल की सोदरी सोदरलंदरिकी स्वागतम। ई रोजु मनम उलवलु पेसुलु शनगल्तो मोलक कट्टिनटुवंटि सांबार तयारु चेस्तामु। दीनि कोसम कावलसिनवि मोलकलु कट्टि तीसुकुन्नामु। चूडंडि इला मोलकलु वच्चिनायि। टमाटा, अल्लमु, కారంపొడి, ధనియాల పొడి, పసుపు, పచ్చి కొబ్బరి తురిమి తీసుకోవాలి, ఆయిల్, కొత్తిమీర, రుచికి సరిపడే ఉప్పు, 4 లవంగాలు, 4 వంకాయలు, 4 కుక్కర్లో ఆయిల్ వేయాలి। ఆయిల్ వేడైన తర్వాత ఏవైతే మొలక కట్టిన ఉన్నాయో దాన్ని వేయాలి। దీన్ని 1 నిమిషానికి కోసం ఇలా ఫ్రై చేయాలి। ఇప్పుడు ఉడికే దాని కోసం నీళ్లు వేయాలి। కుక్కర్ మూత ఉంచి 5-6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి। ఉడికిపోతుంది, అది ఉడికేంత వరకు మసాలా పేస్ట్ తయారు చేస్తాము। ఒక మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి, లవంగాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిని వేసి నైస్ గా పేస్ట్ లాగా చేయాలి। చూడండి బాగా ఉడికిపోయింది। చూడండి ఎంత బాగా ఉడికింది। ఇప్పుడు ఇందులో ఎర్ర కారం పొడి వేయాలి, పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడే ఉప్పు, ఏదైతే మనం పేస్ట్ చేసినామో మసాలా పేస్ట్ దాన్ని ఇందులో కలపాలి। వంకాయ కట్ చేసినాం కదా దాన్ని కూడా ఇందులో కలపాలి। నీళ్లు కొద్దిగా వేయాలి। బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత ఉంచి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి। చూడండి రెడీ అయ్యింది। సర్వింగ్ బౌల్ లో తీస్తూ ఉన్నాను। మొలకెత్తిన గింజలతో సాంబార్ రెడీ।